ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జే స్టిక్స్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కావద్దు అంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జే స్టిక్స్. మనం నార్మల్గా ఐవీఆర్తోనే గ్యాస్ బుక్ చేసుకుంటాం కదా, గ్యాస్ బుక్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షను రాదు. ఒకవేళ వస్తే మనకు ఏమంటే ఎస్ఎంఎస్ నుంచి పేమెంట్ లింక్ వస్తుంది, అక్కడ నుంచి పేమెంట్ చేస్తే పేమెంట్ క్యాష్ అయిపోతుంది, అదొక ప్రాసెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు పేమెంట్ చేయకపోతే ఏం చేయండి అంటే గూగుల్ పే నుంచి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసేస్తే మీకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది, అన్నీ వస్తుంది. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఆఫర్స్లోకి వెళ్ళండి. ఆఫర్స్లోకి వెళ్ళిన తర్వాత సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయకపోతే ఈ విధంగా కూడా చేసేవచ్చు, ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి చూస్తే కూడా 0-10 to 500 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. చూడండి, గెట్ స్క్రాచ్ కార్డ్ వర్త్ అప్ టు 1000 రూపీస్ అని ఉంది కదా. ఇక్కడ కింద స్టార్ట్ పేమెంట్ కాడ క్లిక్ చేయండి. బుక్ చేసుకోవచ్చు, పేమెంట్ చేసుకోవచ్చు, రెండు ఆప్షన్లు ఉంటాయి ఇక్కడ మనకు. అదేనమాట. అయితే చేసిన తర్వాత ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ ఆల్రెడీ పేమెంట్ చేసాం కాబట్టి పేమెంట్ చూపిస్తుంది ఇక్కడ మీకు. పేమెంట్ చేయకపోతేనేమో బుక్ అండ్ పే అని వస్తుంది, బుక్ చేసుకోవచ్చు. చూద్దాం, చూడండి, 746.50 రూపాయలు పేమెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత స్క్రాచ్ కార్డ్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఆ స్క్రాచ్ కార్డు ఓపెన్ చేసి చూస్తే మనకు ఎంత వస్తుంది అనేది చూడవచ్చు. వచ్చింది, సిలిండర్ గుర్తు వచ్చింది కదా, 10 to up to 500 వరకు అని వచ్చింది కదా. మనకి ఎంత వస్తుందో తెలియాలి. 12 రూపీస్ వచ్చింది. ఇదండి మీకు 0 to 500 వరకు పేమెంట్ చేస్తే వస్తుంది, ఇక్కడ నుంచి గూగుల్ పే నుంచి బుక్ చేసుకున్నా వస్తుంది. అది ఎలా అన్నది చూద్దాం. ఇప్పుడు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం చూస్తూనే ఉండి. మీ ఈజే స్టిక్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మనం ఎట్లా బుక్ చేయాలో తెలుసుకుందాం. అది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎల్పిజి సిలిండర్ బుకింగ్ అని ఉంది కదా. మీది ఇండియనా, భారత, హెచ్పినా ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ ఉంటేనేమో ఫోన్ నెంబరు, ఐడి నెంబర్ ఉంటేనేమో ఐడి నెంబర్, ఏదైనా సరే ఇచ్చిన తర్వాత మీకు ప్లాన్ ప్రొసీడ్ అడుగుతుంది. అడ్రస్ మీకు ఒకసారి చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత చూడండి ఇక్కడ, కాకపోతే దీంట్లో ఏమంటుంది అంటే లింక్ అడుగుతుంది. లింక్ చేసిన తర్వాత పే చేసుకోవడానికి ఉంటుంది, దీంట్లో డైరెక్ట్ పే చేయడానికి ఉండదు అనమాట. లింక్ చేసిన తర్వాత మీకు ఆడ అడ్రస్ చూపిస్తుంది, అడ్రస్ ఓకే అంటే అయిపోతుంది అంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియో కోసం చూస్తూనే ఉండండి. ఈజీ.